హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లాలో ఉన్న పుట్టపాడు గ్రామంలో కాట్రగడ్డ సూరయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు చంద్రమ్మ గారు జన్మించారు. ఆమె పుట్టిన 12 సంవత్సరాల తరువాత రెండవ కుమార్తె వెంకట్రామమ్మ గారు జన్మించారు. వీరు బ్రతుకు తిరుగు కోసం పుట్టపాడు గ్రామం నుంచి కొమరవోలు అనే గ్రామం వలస వెళ్లారు. సూరయ్య గారు తన పెద్ద కుమార్తె చంద్రమ్మ గారికి పెళ్లి సంబంధాల కోసం ఊర్లు తిరుగుతున్నప్పుడు నిమ్మకూరు కూడా వెళ్లారు. అక్కడ అనుకోకుండా పాండవ వనవాసం అనే ఒక నాటకం చూశారు. ఆ నాటకంలో భీముడి పాత్రధారి రామయ్య గారు బాగా నచ్చారు ఆయనకి. అతని గురించి ఆరా తీయగా మంచివాడని, అతన్ని అందరూ షోకు రామయ్య అంటారని తెలుసుకున్నారు. రామయ్య గారు నందమూరి అక్కయ్య గారి 3 కుమారుల్లో పెద్దవారు. మిగతా 2 సుబ్బయ్య, నాగయ్య గారు. అయితే వారిద్దరూ చిన్నప్పుడే చనిపోయారు. రామయ్య గారు ఒక్కరే మిగిలారు. ఆయన మాత్రం ఒక పొగిడే వ్యక్తిని తన వెనక తిప్పుకుంటూ నాటకాల్లో భీముడు పాత్ర పోషిస్తుండేవారు. రామయ్య గారికి సూరయ్య గారు తన కూతురినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇరు వర్గాల వారికి చంద్రమ్మ, రామయ్య గారు నచ్చడంతో వారి వివాహం జరిపించారు. అయితే పెళ్ళయ్యాక కూడా అల్లుడు పని పాట లేకుండా నాటకాలంటూ తిరుగుతున్నారని సూరయ్య గారు కొమరవోలు నుంచి తన భార్య చిన్న కూతురు వెంకటరామమ్మ గారిని తీసుకుని నిమ్మకూరు వచ్చేశారు. అయితే రామయ్య, చంద్రమ్మ గారులకు పిల్లలు పుట్టలేదు. అదే ఊరిలో నందమూరి రామస్వామి చౌదరి, మహాలక్ష్మమ్మ దంపతులు ఉండేవారు. వారికి 4 కొడుకులు ఉండేవారు. మొదటి కొడుకు పేరు రాజయ్య, రెండవ కొడుకు పేరు లక్ష్మయ్య, మూడవ కొడుకు పేరు నాగయ్య, 4వ కొడుకు పేరు భూమయ్య. 2వ కొడుకు లక్ష్మయ్య గారు చాలా సౌమ్యులు, మృదుస్వభావి. పెద్దబ్బాయికి ఎలాగో పెళ్ళైపోయింది. అందువల్ల సూరయ్య గారు లక్ష్మయ్య గారికి తన 2వ కుమార్తె వెంకట్రామమ్మ గారినిచ్చి వివాహం చేశారు. వెంకట్రామమ్మ గారు వంటలు బాగా చేస్తారు. ఇంటికి ప్రతిరోజు 20-30 మంది వస్తుండేవారు. వారందరికీ ఓపికగా ఉండి వడ్డించేవారు ఆమె. ఈ దంపతులకు 1923 మే నెల 28న వైశాఖ మాసం రుధిరార్ధారి సంవత్సరం స్వాతి నక్షత్రం తులానగ్నమందు స్వామివారం సాయంత్రం 4:30 నిమిషాలకు ఒక బాబు పుట్టాడు. అతడు ఒక యుగ పురుషుడవుతాడని ఎవరూ ఊహించలేదు. ఆయనే నందమూరి తారక రామారావు గారు. రామయ్య గారికి పిల్లలు లేకపోవడం వలన ఎన్టీఆర్ గారిని వారింటి వద్దే ఉంచుకొని అపురూపంగా పెంచుకునేవారు. ఎంత అపురూపంగా అంటే కొడుకు ఎండలకి మాడిపోతాడేమోనని అరిటాకులు తెచ్చి ప్రతిరోజు ఆయనకి కప్పేవారు. ఆ తర్వాత 1925 సెప్టెంబర్లో ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే నందమూరి త్రివిక్రమరావు గారు జన్మించారు. కొన్ని సంవత్సరాలు పోయాక లక్ష్మయ్య గారు ఏర్పాటయ్యి రామయ్య గారింటికి తన పిల్లల్ని, భార్యని తీసుకుని వచ్చేశారు. ఆ రోజులలో పెద్దగా బడులు లేనందువలన సుబ్బారావు మాస్టర్ గారు వీధి బడులు చెబుతుండేవారు. ఆయన వద్ద త్రివిక్రమరావు గారు, ఎన్టీఆర్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. పెదనాన్న రామయ్య గారు కూడా ఇంటి దగ్గర పద్యాలు నేర్పుతుండేవారు. వాటిని ఎన్టీఆర్ గారు వెంటనే చెప్పేసేవారు. కానీ త్రివిక్రమరావు గారు మాత్రం చాలా సమయం తీసుకునేవారు. ఇంకా చెప్పాలంటే ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. చదువు మీద కూడా పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు ఆయన. ఆ తర్వాత నిమ్మకూరికి దగ్గరలో ఉన్న ఔరూరులో ఒక మునసబు దగ్గర చేర్పించి ఇంగ్లీష్ కూడా నేర్పించారు ఇద్దరికి. ఎన్టీఆర్ గారు ఇంగ్లీష్ నేర్చుకునేవారు కానీ త్రివిక్రమరావు గారు మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ తర్వాత పెదనాన్న రామయ్య గారు, పెద్దమ్మ చంద్రమ్మ గారు విజయవాడలో 4 రూపాయలకు ఒక ఇల్లు అద్దెకి తీసుకుని పిల్లలిద్దరిని 6వ తరగతి నుంచి చదివించారు. త్రివిక్రమరావు గారిని మున్సిపల్ స్కూల్లో 2.50 రూపాయలు ఫీజు కట్టి చేర్పించారు. ఖర్చుల కోసం లక్ష్మయ్య గారు ప్రతి నెల 50 రూపాయలు పంపించేవారు. అయితే లక్ష్మయ్య గారు ఊర్లో అప్పులు పాలయ్యి కొంత భూమి అమ్మేశారు. ఆ విషయం తర్వాత ఎన్టీఆర్కి, త్రివిక్రమరావు గారికి తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ గారు, త్రివిక్రమరావు గారు పాలు పోసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆ తర్వాత త్రివిక్రమరావు గారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు 1942 మే నెలలో బసవతారకమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ప్రతి విషయంలోనూ త్రివిక్రమరావు గారు అన్నకి చేదోడు వాదోడుగా ఉండేవారు. రామలక్ష్మణులు ఎలా ఉంటారో ఆ విధంగా ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఎన్టీఆర్ గారు సినీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అందరికంటే ముందు బసవతారకమ్మ గారు, త్రివిక్రమ గారే ఆయనకి మద్దతు పలికారు. ఎన్టీఆర్ గారు మద్రాసు వెళ్ళి సినీ ప్రయత్నాలు చేయడం సక్సెస్ అవ్వడం జరిగింది. కానీ త్రివిక్రమరావు గారు ఊర్లో ఖాళీగా ఉంటూ తిరుగుతుండేవారు. అందువలన ఆయనకి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదు. అప్పుడు ఎన్టీఆర్ గారు తను సంపాదించిన దాంట్లో సగం ఆస్తినిచ్చి భవిష్యత్తులో సంపాదించిన దాంట్లో కూడా సగం వాటా ఇస్తానని మాటిచ్చారు. అప్పుడు సంబంధాలు రావడం మొదలయ్యాయి. కానీ ఏ సంబంధము సెట్ కాలేదు. చివరికి
సమీప బంధువుల్లో లక్ష్మీగారి అనే ఒక ఆవిడ్ని త్రివిక్రమ గారికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికి బసవతారకమ్మగారు లక్ష్మీగారు ఇద్దరు నిమ్మకూరులోనే ఉండేవారు. అటు మద్రాసులో ఎన్టీఆర్ గారి పరిస్థితి వేరేగా ఉండేది. అవకాశాలు వస్తుండేవి కానీ అవి సరైన అవకాశాలు కాదు. కానీ ఏఎన్ఆర్ గారి హవా కొనసాగడంతో హీరోయిన్స్ అందరూ ఆయనతో నటించడానికి, అలాగే నిర్మాతలందరూ ఆయనతో నిర్మించడానికి మొగ్గు చూపేవారు. ఆ పరిస్థితిని గమనించిన త్రివిక్రమరావు గారు 1952 పుండరీకాక్షయ్య గారితో పాటు మరికొందరి సహాయంతో నేషనల్ ఆర్ట్స్ థియేటర్ని స్థాపించారు. ఆ సంస్థలో అప్పటి వరకు దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టారు. మరికొంత డిస్ట్రిబ్యూటర్తో పెట్టించి 1952 మొదటిసారిగా పిచ్చి పొల్లయ్య అనే సినిమాని నిర్మించారు. ఆ సినిమా 1953 విడుదలైంది. అలాగే 1953 తోడు దొంగలు అనే సినిమాని నిర్మించారు. అది 1954 విడుదలైంది. ఈ రెండు సినిమాల వలన ఆర్థికంగా నష్టపోయారు త్రివిక్రమరావు గారు. ఆ తర్వాత జయసింహ, సీతారామ కళ్యాణం సినిమాలు మంచి విజయాన్ని అందుకొని లాభాలు తెచ్చిపెట్టాయి. త్రివిక్రమరావు గారు నిర్మాతగానే కాదు, అన్నకి కథల విషయంలోనూ కూడా హెల్ప్ చేసేవారు. పౌరాణిక కథలైనా, జానపద కథలైనా, సాంఘిక కథలైనా, దేశభక్తి కథలైనా, అలాగే భక్తిరస కథలైనా ఏవైనా సరే త్రివిక్రమరావు గారే ముందు వినేవారు. ఆ తర్వాత తారకరామా ఫిల్మ్ యూనిట్ని, ఎన్టీఆర్ ఫిల్మ్స్ వంటి మరికొన్ని బ్యానర్స్ని స్థాపించి అన్నగారితో ఎన్నో సినిమాలు నిర్మించారు త్రివిక్రమరావు గారు. ఎవరికి ఒక్క రూపాయి కూడా బాకీ ఉంచేవారు కాదు. అలాగే అందరూ షూటింగ్కి టైంకి రావాలి, టైంకి రాకపోతే ఎవరైనా సరే ఆయన కోపంతో తిట్టేసేవారు. అలాగే అన్నగారి విషయంలో ఎవరైనా ఏమన్నా ఊరుకునేవారు కాదు. రామారావు గారితో ఏ హీరోయిన్ అయినా క్లోజ్గా ఉంటే నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి గన్తో బెదిరించేసేవారట. త్రివిక్రమరావు గారికి 1961 ఫిబ్రవరిలో మద్రాసులో కొడుకు కళ్యాణ్ చక్రవర్తి జన్మించారు. అప్పటికి ఎన్టీఆర్ గారికి 9 పిల్లలు పుట్టేశారు. ఆ తర్వాత త్రివిక్రమరావు గారికి 2వ కొడుకు హరిన్ చక్రవర్తి జన్మించారు. 1982 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రచారంలో ఉండగా త్రివిక్రమరావు గారు అన్నకి అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉండేవారు. అయితే ఒకరోజు పార్టీ ఫండ్ విషయంలో ఎన్టీఆర్ గారికి త్రివిక్రమరావు గారికి చిన్న మనస్పర్ధలు వచ్చాయి. దాంతో కొన్నాళ్ల పాటు ఎన్టీఆర్ గారికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి నిజాలు తెలియడంతో తమ్ముణ్ణి పిలిపించుకున్నారు. అయితే అప్పట్నుంచి త్రివిక్రమ గారికి కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. తన పెద్ద కొడుకు కళ్యాణ్ చక్రవర్తిని హీరోగా 1986 కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అత్తగారి స్వాగతం అనే సినిమాతో లాంచ్ చేశారు. అయితే ఆ సమయంలో త్రివిక్రమరావు గారి భార్య లక్ష్మీగారు ఆకస్మిక మరణం ఆయన్ని కృంగదీసింది. అంతకుముందే బసవతారకమ్మ గారు కూడా చనిపోయారు. ఆ తర్వాత త్రివిక్రమరావు గారికి పక్షవాతం వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు చాలా విలపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయాలలో బిజీగా ఉన్నా కూడా తమ్ముడు బాధను చూసి విలవిల్లాడిపోయారు. కళ్యాణ్ చక్రవర్తి గారితో అత్తగారు స్వాగతం సినిమా నిర్మిస్తున్నప్పుడే కోడి రామకృష్ణ గారు రాజశేఖరతో తలంబ్రాలు అనే సినిమాకు కూడా దర్శకత్వం చేస్తున్నారు. అందులో కళ్యాణ్ చక్రవర్తికి స్పెషల్ పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా సినిమాల్లో నటించారు కానీ ఆయనకి సరైన హిట్ రాలేదు. ఈలోగా అన్నని అనుసరిస్తూ తమ్ముడు హరిన్ చక్రవర్తి కూడా మనుషుల్లో దేవుడు సినిమాతో బాలనటుడిగా 1986 కళ్యాణ చక్రవర్తి నటించిన మామా కోడళ్ళ సవాళ్ళలో నటుడిగా అరంగేట్రం చేశారు. అయితే ఆ సమయంలోనే హరిన్ చక్రవర్తి భార్యతో మనస్పర్ధలు వచ్చి బాగా త్రాగేవారట. ఒకరోజు మందు బాటిల్ కింద పడి గదంతా వ్యాపించింది. అప్పుడే ఆయన సిగరెట్ కూడా వెలిగించడంతో మద్యం అంటుకొని ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయారు ఆయన. దాంతో త్రివిక్రమ గారు మరికొంత కృంగిపోయారు. మళ్ళీ ఆయనకి పక్షవాతం వచ్చింది. కళ్యాణ్ చక్రవర్తి కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో తండ్రిగా కళ్యాణ్ చక్రవర్తి, తాతగా త్రివిక్రమరావు గారు పూర్తిగా కృంగిపోయారు. అన్న ఎన్టీఆర్ గారు మరణించే నాటికి, అంటే 1995 నాటికి మద్రాసులో త్రివిక్రమరావు గారు కోమాలోనే ఉన్నారు. ఆ తర్వాత కోమా నుండి బయటికి వచ్చిన అన్నగారు మరణించారన్న విషయం ఆయనకి చెప్పలేదు. ఒకవేళ చెబితే మళ్ళీ పక్షవాతం వచ్చి మరణిస్తారని డాక్టర్స్ చెప్పారు. 3 వరకు ఆయనకి ఆ విషయం తెలియకుండా దాచగలిగారు. కానీ ఆ విషయం దాయడం ఎవరి వల్ల కాదు కదా. ఒకరోజు బంధువులు ఆయన ముందు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి మరణ వార్త గురించి మాట్లాడుకున్నారు. ఆ మాట వినగానే త్రివిక్రమరావు గారు 1998 సెప్టెంబర్ 13 తుదిశ్వాస విడిచారు. ఒక యుగ పురుషుడిగా పేరుగాంచిన అన్నగారి వెనకాల నీడలా ఉంటూ ఆయన అపజయములోను, విజయములోను, కష్టములోను, సుఖములోను పాలు పంచుకుంటూ తోడు నీడగా ఉన్న త్రివిక్రమరావు గారి గురించి తెలుగువారికి పెద్దగా తెలియదు. కానీ ఈరోజు మనం చూస్తున్న ఎన్టీఆర్ గారి చరిష్మలో సగం వాటా త్రివిక్రమరావు గారికే చెందుతుంది. కానీ చివరి దశలో అన్నకు దూరమై భార్యని, కొడుకుని, మనవణ్ణి పోగొట్టుకుని పక్షవాతానికి గురై ఏకాకిగా మద్రాసులో మరణించిన తీరు అందరినీ కలచవేస్తుంది. త్రివిక్రమరావు గారి ఆత్మ ఎక్కడున్నా ఆ ఆత్మకి శాంతి చేకూరాలని మనము మన కంట్రీ థాట్ ఛానళ్ల ద్వారా కోరుకుందాం.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.